Welcome back to Digital Jan Telugu YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియోలో మన వెబ్‌సైట్ అనేది అందంగా కనబడడానికి ఏమేం చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ వెబ్‌సైట్ ఇందులో మేము ఇక్కడ కౌంటర్ పెట్టాము. మరియు ఇక్కడ మార్కెటింగ్ స్కిల్స్ దగ్గర ఇక్కడ ఒక ప్రోగ్రెస్ బార్ పెట్టాము. ఇలా మీరు కూడా మీ వెబ్‌సైట్లో పెట్టుకుంటే మీ వెబ్‌సైట్ కూడా ఎవరైనా విజిటర్ వచ్చినప్పుడు చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఇలాంటి డిజైన్స్ మన వెబ్‌సైట్లో చేయడానికి మనకు ఎలిమెంటర్ అనేది ఉండాలి. ఎలిమెంటర్ ఫ్రీ వెర్షన్లో కూడా ఇలా మనం చేసుకోవచ్చు. కానీ ఎలిమెంటర్ ఫ్రీ వెర్షన్లో డైరెక్ట్గా మనకు ఆప్షన్ ఇవ్వలేదు, ఎలిమెంటర్ ప్రోలో ఇచ్చారు. సో ఎలిమెంటర్ ఫ్రీ వెర్షన్ ఉన్నవారు ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు ఎసెన్షియల్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్. ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఎలిమెంటర్లోకి వెళ్ళాక మీరు ఎక్కడైతే ఈ ప్రోగ్రెస్ బార్ చూపించాలనుకుంటున్నారో అక్కడ ఒక ఇన్నర్ సెక్షన్ అనేది డ్రాగ్ చేయండి. ఇన్నర్ సెక్షన్ డ్రాగ్ చేశాక మీరు ఎన్ని కాలమ్ చూపించాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 4 కాలమ్ చూపించాలనుకుంటున్నా కాబట్టి 4 కాలమ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, వన్స్ మనం ఈ కాలమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ విడ్జెట్ దగ్గర ప్రోగ్రెస్ బార్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి ప్రోగ్రెస్ బార్. ఇక్కడ ఈఏ అని కనిపిస్తుంది కదా, ఇది ట్రాక్ చేయండి. ఈఏ అంటే ఎసెన్షియల్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్. ఇది ప్రోగ్రెస్ బార్. ఇది ఎలిమెంటర్ ప్రో వర్షన్లో, ఇది ఎలిమెంటర్ ప్రో వర్షన్ కాబట్టి ఇది కనిపిస్తుంది. ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ వాళ్ళకి ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది. సో మీరు ఇది ట్రాక్ చేయండి. సారీ, ఇక్కడ డ్రాగ్ అయిపోయింది. ఈ కాలంలోకి డ్రాగ్ చేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది లైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు లైన్ అని సెలెక్ట్ అయి ఉంది కాబట్టి లైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ సర్కిల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో నేను సర్కిల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్రోగ్రెస్ బార్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రోగ్రెస్ బార్ దగ్గర మీ స్కిల్ ఏంటో ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ పర్సెంటేజ్ దగ్గర పర్సెంటేజ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వీటి కలర్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ స్టైల్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ సర్కిల్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏమవుతాం అనుకుంటే తీసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ టెక్స్ట్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఆ టెక్స్ట్ను బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉంది, సో అందుకే కనిపించట్లేదు. ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్కి ఉన్న ఈ బ్లాక్ కలర్ కూడా నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంది కదా, ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను. టైపోగ్రాఫికల్లీ వీటి ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతి సెక్షన్లో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసి మళ్ళీ నెక్స్ట్ కాలంకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సెకండ్ కాలంకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేమ్ చేంజ్ చేయండి. ఓకే,
ఇలా మనం ఈ ప్రోగ్రెస్ బార్స్ ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ ని చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే.